ప్రతి వికలాంగుడికి ఇలా ఏకంగా 66 లక్షల కుటుంబాలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి చేతిలో పెడతా ఉన్న 3000 రూపాయల పెన్షన్ చూసినప్పుడు గుర్తుకొచ్చేది మీ జగన్ చేసినది మన వైఎస్ఆర్ సిపి. లంచాలు వివక్షకు మారుపేరైన జన్మభూమి కమిటీలను రోజులు ఆ రోజుల నుంచి ఈరోజు ఏ గ్రామంలో కూడా ఎక్కడా కూడా లంచాలు లేకుండా, ఎక్కడా కూడా వివక్ష లేకుండా సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ఎవరు తెచ్చారు అనంటే, లంచాలు లేని వ్యవస్థ ఎవరు తెచ్చారు అనంటే, వివక్షకు చోటు లేని వ్యవస్థ ఎవరు తెచ్చారు అనంటే మీ జగన్ తెచ్చింది మన వైఎస్ఆర్సిపి పార్టీ. డీబీటీ ద్వారా బటన్ నొక్కి ఎలాంటి లంచాలు, ఎలాంటి వివక్ష లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పంపుతా ఉన్నది ఎవరు అనంటే, మీ జగన్ చేస్తున్నదే మన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం. ఈరోజు ప్రతి గ్రామంలోనూ కూడా ఆ గ్రామంలో గవర్నమెంట్ బడి, ప్రభుత్వ ఆసుపత్రి మారటానికి నాడు నేడు చేసినది, చేస్తున్నది ఎవరు అనంటే, ఆ బడులు మారుతా ఉన్నాయనంటే, ఆ హాస్పిటళ్లు మారుతా ఉన్నాయనంటే నాడు నేడుతో చేస్తా ఉన్నది మీ జగన్ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాతే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈతో మొదలు ఐబీ వరకు ప్రయాణం అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. గవర్నమెంట్ బడిలల్లో పిల్లలకు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్లు, ఒక పేజీ తెలుగు మరో పేజీ ఇంగ్లీష్తో పిల్లల చేతుల్లో టెక్స్ట్ బుక్లు కనిపిస్తా ఉన్నాయి అనంటే, ఆ చిన్నారుల చేతుల్లో ఈరోజు ట్యాబులు కనిపిస్తా ఉన్నాయి అనంటే, ఆ చిన్నారులు వెళ్ళే ఆ బడుల్లో ఈరోజు డిజిటల్ బోధనతో ఆ క్లాస్ రూముల్లో ఈరోజు ఐఎఫ్పీలు కనిపిస్తా ఉన్నాయి అంటే, ఆ బడులకు వెళ్ళినప్పుడు ఆ పిల్లలను చూసినప్పుడు గుర్తుకొచ్చేది మీ జగన్ చేసినది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. రాష్ట్రంలో రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపించే ఆర్బీకేకు ఈరోజు రాష్ట్రంలో ఏ గ్రామానికి తీసుకున్నా కూడా ఆ గ్రామంలో ఆ ప్రతి రైతులను కూడా చెయ్యి పట్టుకుని నడిపించే ఆర్బీకేను తీసుకువచ్చింది ఎవరు అనంటే మీ జగన్. రైతన్నకు రైతు భరోసా సొమ్ము అందిస్తా ఉన్నది ఎవరు అనంటే మీ జగన్. చేస్తా ఉన్నది ఎవరు అనంటే, ఎప్పటి నుంచి మొదలైంది అనంటే మన వైఎస్ఆర్సిపి వచ్చిన తర్వాతే. పేదలకు రైతన్నలకు మంచి చేస్తూ అసైన్డ్ భూముల మీద 22A భూముల మీద ఏకంగా 35 లక్షల ఎకరాల మీద శాశ్వత భూహక్కులు ఇచ్చింది ఎవరు అనంటే మీ జగన్. జరిగింది ఎప్పుడు అనంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాతే. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ
ఈ 57 నెలల్లోనే అందించిన 2,55,000 కోట్లలో ఏకంగా 75% పైగా ఈ వర్గాలకే అందించి దేశ చరిత్రలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా చూపనంతగా ఈ పేద వర్గాలపై, ఈ పేద వర్గాల సంక్షేమం అభివృద్ధి పట్ల మనస వాచ కర్మ కర్మణ త్రికర్ణ శుద్ధిగా ప్రేమ అభిమానం కమిట్మెంట్ చూపింది ఎవరు అనంటే మీ జగన్. జరిగింది మంచి ఎప్పుడు అనంటే మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ పై ఇచ్చే కాంట్రాక్టులు, ఆలయ బోర్డులు, వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో కార్పొరేషన్ చైర్మన్లు నామినేటెడ్ పదవుల్లో 50% పోస్టులు చట్టం చేసి మరీ ఈ వర్గాలకు ఇచ్చింది ఎవరు అనంటే, ఇచ్చింది ఎవరు అనంటే మీ జగన్. జరిగింది ఎప్పుడు అనంటే మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. క్యాబినెట్లో, రాష్ట్ర మంత్రివర్గంలో 68% మంత్రి పదవులు, 68% మంత్రి పదవులు నా 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 అంటూ నేను పిలుచుకునే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ పిలుచుకునే నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు దక్కింది ఎప్పుడు అనంటే అది మీ బిడ్డ పాలనలో. 4 డిప్యూటీ సీఎం పదవులు, శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మండలి చైర్మన్, డిప్యూటీ చైర్పర్సన్ మొదలు స్థానిక సంస్థల పదవులన్నింటిలోనూ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా కని విని ఎరుగని రీతిలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేసి నా 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 అని పిలుచుకుంటూ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీ వర్గాలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా ఉన్నది ఎప్పుడు అనంటే అది మీ బిడ్డ పాలన వచ్చిన తర్వాతే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ ప్రేమ ఉంది కాబట్టే, ఈ ప్రేమ ఉంది కాబట్టే రాష్ట్రంలో మొత్తం మీ బిడ్డ ప్రభుత్వం ఏర్పడక ముందు వరకు రాష్ట్రంలో మొత్తం 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలుంటే, మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 57 నెలల కాలంలోనే ఏకంగా 2,13,000 ఉద్యోగాలు మీ బిడ్డ ఇచ్చాడు. ఇందులో 80% ఉద్యోగాలు నేను నా 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 అని పిలుచుకునే నా చెల్లెమ్మలు, నా తమ్ముళ్ళు ఈరోజు ఆ ఉద్యోగాల్లో కనిపిస్తా ఉన్నారు అనంటే ఇది జరిగింది కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే, వైఎస్ఆర్సీపీ పాలన వచ్చిన తర్వాతే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అక్క చెల్లెమ్మలకు లక్షాధికారిని చేయాలని, ఆ అక్ష చెల్లెమ్మలకు గూడు ఉండాలని ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు, ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చింది ఎవరంటే, ఆ అక్క చెల్లెమ్మలకు ఇచ్చింది ఎవరంటే మీ జగన్. అందులో 22 లక్షల ఇళ్ళను కడతా ఉన్నది ఎవరు అనంటే